Hi friends! ఈ వీడియోలో మనం సుందర్ పిచాయ్ రిచెస్ట్ ఎంప్లాయీగా ఎలా మారాడో తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రస్తుతం గూగుల్ సీఈఓ అయినటువంటి సుందర్ పిచాయ్ 2004లో ఒక సాధారణ ఎంప్లాయీలా గూగుల్లో జాయిన్ అయ్యాడు. అప్పటి నుండి అతడు తన తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగి చివరికి గూగుల్ సీఈఓ స్థాయికి చేరుకున్నాడు. 2019లో సుందర్ పిచాయ్ $295 మిలియన్ సాలరీని తీసుకున్నాడు. ఒక సంవత్సరానికి సాలరీ 2000 కోట్లంటే మామూలు విషయం కాదు. సుందర్ పిచాయ్ 1972లో తమిళనాడులోని మదురైలో జన్మించాడు. చిన్నప్పటి నుండే ఇతడు అత్యంత తెలివిగా వ్యవహరిస్తూ ఉండేవాడు. ఇక పెద్దయ్యాక ఇతడు తన తెలివితేటలతోనే ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సంపాదించాడు. తర్వాత ఇతడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎంఎస్ అలాగే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి ఎంబీఏని పూర్తి చేశాడు. ఇతడు చదువుకునే సమయంలో చిన్న చిన్న జాబ్స్ ని కూడా చేస్తూ ఉండేవాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఇతడు గూగుల్లో జాబ్ కోసం అప్లై చేశాడు. అలా ఇతడు ప్రొడక్ట్ మేనేజర్ స్థాయిలో జాయిన్ అయ్యాడు. అప్పుడు ఇతడి పని గూగుల్ యొక్క సెర్చ్ బార్ ని డెవలప్ చేయడం. అప్పట్లో చాలా మంది మైక్రోసాఫ్ట్ యొక్క విండోస్ ని ఉపయోగిస్తూ ఉండేవారు. ఇక 2006లో మైక్రోసాఫ్ట్ బింగ్ అనే సెర్చ్ ఇంజిన్ ని ప్రవేశపెట్టింది. వారు అలా చేసినా కూడా గూగుల్ కి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇక కొన్ని రోజులకే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని ఎక్కువ మంది ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తో పాటు మొజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా ఉండేది. అప్పట్లోనే సుందర్ పిచాయ్ గూగుల్ యొక్క సెర్చ్ ఇంజిన్ ని కూడా డెవలప్ చేద్దామని సీనియర్స్ తో చెప్పినా కూడా వారు పట్టించుకోలేదు. కానీ సుందర్ పిచాయ్ ఇచ్చినటువంటి ఈ ఐడియా మాత్రం గూగుల్ ఫౌండర్స్ అయినటువంటి లారీ పేజ్ మరియు సర్జీ బిన్ కి ఎంతో నచ్చింది. ఇక వెంటనే వారు సుందర్ పిచాయ్ కి గూగుల్ యొక్క సెర్చ్ ఇంజిన్ ని డెవలప్ చేసే పనిని అప్పచెప్పారు. ఇక కొన్ని రోజులు సుందర్ పిచాయ్ మరియు అతని టీం కష్టపడి 2008లో మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం గూగుల్ ని లాంచ్ చేశారు. అలా వారు చేసిందే గూగుల్ క్రోమ్. తర్వాత దీనినే మిగతా ఆపరేటింగ్ సిస్టమ్స్ కి కూడా అనుసంధానం చేశారు. ప్రస్తుతం గూగుల్ క్రోమ్ అనేది ఎంతగా పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా 65% గూగుల్ క్రోమ్ నే ఉపయోగిస్తున్నారు. మిగతా 35% ఇతర బ్రౌజర్స్ ని ఉపయోగిస్తున్నారు. ఇంతటితో ఆగిపోకుండా సుందర్ పిచాయ్ గూగుల్ యొక్క డెవలప్మెంట్ కోసం మరెన్నో చేశాడు. అలా చేసిందే గూగుల్ డ్రైవ్. దీని సహాయంతో ఎంత పెద్ద ఫైల్ అయినా కూడా ఎవరికైనా పంపించవచ్చు. అంతేకాకుండా ఈ గూగుల్ డ్రైవ్ పై డేటా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలానే గూగుల్ గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ డాక్స్ ని కూడా లాంచ్ చేసింది. ఒకప్పుడు వీటి కోసం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఎంతో పాపులర్. కానీ మైక్రోసాఫ్ట్ యొక్క ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఫ్రీగా లభించేవి కావు. కానీ గూగుల్ కి సంబంధించినటువంటి ఈ సర్వీసెస్ ఫ్రీగా ఉండడంతో అందరూ కూడా వీటినే ఉపయోగించడం మొదలు పెట్టారు. ఇక దీని తర్వాత సుందర్ పిచాయ్ అండ్ టీమ్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కనిపెట్టారు. అప్పటికే మార్కెట్ లో ఎన్నో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండడంతో క్రోమ్ యొక్క ఓఎస్ అనేది సింపుల్ మరియు స్మార్ట్ గా తయారు చేయబడింది. ఇలా కనిపెట్టినటువంటి దానిని విండోస్ తో కలిపి యూజ్ చేయవచ్చు. అలా సుందర్ పిచాయ్ యొక్క ఈ ఐడియా కూడా సక్సెస్ఫుల్ అయ్యింది. ఇలా అతి కొత్తగా ఆలోచిస్తూ పనులు చేస్తూ ఉండడం వల్లే సుందర్ పిచాయ్ యొక్క ప్రమోషన్స్ కూడా చాలా తొందరగా లభిస్తూ ఉండేవి. అందుకే 2012లో సుందర్ పిచాయ్ గూగుల్ యొక్క క్రోమ్ కి సంబంధించినటువంటి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించబడ్డాడు. ఇక 2013లో సుందర్ పిచాయ్ ఆండ్రాయిడ్ కి సంబంధించినటువంటి పనులను కూడా చూసుకోవడం మొదలు పెట్టాడు. ఇక 2014లో సుందర్ పిచాయ్ ప్రొడక్ట్ చీఫ్ గా నియమించబడ్డాడు. ఇక ఆ సమయంలోనే సుందర్ పిచాయ్ గూగుల్ ని వీడుతున్నాడనే రూమర్స్ కూడా వినిపించాయి. ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ ఇతన్ని తీసుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా సుందర్ పిచాయ్ గూగుల్ ని మాత్రం వదిలిపెట్టలేదు. ఇక 2015లో గూగుల్ ఫౌండర్స్ అయినటువంటి లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్ ఆల్ఫాబెట్ అనే మరొక కంపెనీని కూడా ప్రారంభించారు. ఇక ఆ సమయంలోనే గూగుల్ సీఈఓ యొక్క పదవిని సుందర్ పిచాయ్ కి ఇచ్చారు. ఇక 2019లో ఆల్ఫాబెట్ యొక్క సీఈఓగా కూడా సుందర్ పిచాయ్ నే ఎన్నుకున్నారు. ఇక ప్రస్తుతం గూగుల్ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీస్ లో ఒకటిగా మారిపోయింది. అలా గూగుల్లో ఒక చిన్న ఎంప్లాయ్గా తన కెరీర్ ని ప్రారంభించినటువంటి సుందర్ పిచాయ్ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి గూగుల్ సీఈఓ స్థాయికి చేరుకున్నాడు. ఇతనికి ఏ పనిని అప్పగించినా కూడా దానిని సమర్థవంతంగా చేసి కంపెనీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ ఒక ఇండియన్ అయి ఉండి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను సంపాదించాడంటే అది మామూలు విషయం కాదు. అందుకే సుందర్ పిచాయ్ ని చూసి దేశం కూడా గర్విస్తోంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.